పరమశివులు ప్రాణికోటికి ఆహారం సమకూర్చడానికై వెళ్తూ ఉంటారు మాయా. సర్వేశ్వరులు సంకల్పం మాత్రం సమకూర్చగల దానికై ఇలా అంతర్హితులు కావాల్సిన అగత్యమేముంది దేవి? శంకరుల్నే శంకిస్తున్నావా మాయా? పోనిచ్చావు కాదు నీ నైజం.
వారికి ఇదొక వ్యాజ్యమేనమ్మా. నిజానికి స్మరహరులు తమ సౌత దగ్గరికి వెళ్తూ ఉంటారని నా విశ్వాసం. గంగ దగ్గరక? నాకెన్నడూ ఈ ఊహే తోచలేదు మాయా. వారు మొదటి నుంచి ఆమె నెచ్చినెక్కించుకుంటూనే ఉన్నారుగా. అవును, నిజమే మాయా. వారి ప్రాణి పోషణ ఎంతటో పరీక్షించి చూస్తాం. ఈ చీమకి వారు ఎలా ఆహారం సమకూరుస్తారో చూడాలి. సర్వ ప్రాణులకు ఆహారం సమకూర్చించారా ప్రభు? నిరంతరం జరిగేదానికి అవాంతరం ఎన్నడూ రాదు దేవి. ఓహో, అలాగా. మహాదేవా, నా అపచారాన్ని మన్నించండి. మాయ బోధనకు లోని తమ మహిమను శంకించాను. ఈ పాపానికి పరిహార మార్గం అనుగ్రహించండి. సర్వమంగళవి, నీకీ సంశయ ప్రవృత్తి ఏమిటి దేవి? పరమ పావనికి పాపస్పర్శ ఎక్కడిది? కాదు ప్రభు, నా మనసుకు మాలిన్యపు ఛాయ సోకింది. అంటే పాపానికి ప్రశ్రయం లభించిందన్నమాట. దాన్ని తొలగించుకునే ఉపాయం చూపండి ప్రభు. శివారాధన తత్పరుల శ్రమని వాహినికి పరిహారం. వారాణాసికి వచ్చే యాత్రికులు సేద తీర్చుకునేందుకు చక్కని ఉద్యానాన్ని నిర్మించు. దానివల్ల ఎంత మనోహరమైన వనాన్ని సృష్టించావు దేవి. ఇదంతా తమ అనుగ్రహ మహిమ. కానీ అర్ధక్తులు ఎందుకు దేవి? ఆదేశించదాలిన ఆదిశక్తివి. ఆ నీ అంతర్యమేమిటో చెప్పు. ఈ సుందరవనాన్ని నిత్యము నందనవనంగా ఉంచేందుకు ఒక ఉద్యానపాలకుడు కూడా ఉంటే. నీ ఆశయం అన్యథా అవుతుందా దేవి? అడుగు. పితృదేవులకు ప్రణామాలు. నా విద్యుక్త ధర్మం సెలవీయండి. ఎవరితడు? నీకు కార్తికేయుని లాంటి మరొక పుత్రుడు కార్తవరాయుడు గౌరి. ఈ వనాన్ని సంరక్షిస్తూ విన్నావా నాయన? నీ తండ్రి ఆనతి? విన్నాను తల్లి, వినీతుడనై శిరసావహిస్తాను. మనమందరం అక్కడ కాసేపు విహరించి గెలకరే నాడిపోదాం రండి. సుందరవనాన్ని ఎవరో చంద్రవందరు చేస్తున్నారు. ఎవరిది ఆగడం?
ఆరతి అవుతుంది. ఇంక వెళ్ళిపోదామరా. ఏమిటా కావడం? ఉండు, మేమిప్పుడే సదాశివుని సన్నిధిని వినేస్తాం. నీ అహంకారము అణిగిస్తాం. రండరా. ఎంత కలువ కన్నెలా ఉన్నా ఎంతసేపు నిలువగలవు నీళ్లలో? కొలను విడిచి రా కోమలి, రా. ఒంటరిగా ఉన్న నన్ను అవమానిస్తావా? తుంటరి పో ఇక్కడి నుంచి. అవమానించటం లేదు సఖీ, నా అనురాగాన్ని వ్యక్తం చేస్తున్నాను. సరసమెరుగని దానివా? వెళ్ళలేచి అదిగో చూడు, నిర్జనంగా ఉన్నది. ఇవాళ యవ్వనంలో ఉన్నాం మనం, ఆనందంగా విహరి రాజవని. పాపాత్ముడా, పరమశివుని సేవకినే బలాత్కరించబోతాడా? నన్ను ఇలా బెదిరించడం భావ్యం కాదు నీ చెల్లి. ఒక్క అడుగు ముందుకొచ్చావా, నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాను. ఏమిటి రాక్షసత్వం? ఇంత దూకు వేయడా కర్తవుడు? దూర్తటి కోపాన్ని పుణ్యవాద్యం లేదు కూడా. ఆగు జగద్దాత్రి, ఆగు, నాకు అవరోధాన్ని కలిగించరు. కార్తవ, కార్తవ! స్వామి, 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 స్వామి! ఇంత మహాంధుడవై చరించినందుకు, మానవుడవై జన్మించి ఈ కనినే వలచి విఫలుడవై ప్రాణములు కోల్పోయేదవుగాక. జగద్రక్షక, నా చాపల్యాన్ని మన్నించి నా అపరాధాన్ని సహించండి స్వామి. శాంతించండి స్వామి, మన బిడ్డ అపరాధాన్ని సహించండి, శాపాన్ని ఉపసంహరించండి. అనివార్యం ఈ శాపం, దీన్ని అనుభవించక తప్పదు. సదాశివ, సదాశివ! అమ్మా, నాయన! అమ్మా, ఇక నీ పాదాలే నాకు శరణ్యం. అమ్మా స్వామి, విషవృక్షాలైనా పోషించి ఛేదించడం భావ్యం కాదు. గరళ కంఠులు తమకు కార్తవుని దోషాన్ని సహించడం ఏ పాటి? జగన్మాతవు, నీకేమిటి మానవ సహజమైన మమకారం? మాతృ శబ్ద ప్రభావం మహేశ్వర. అమ్మా, తల్లి మనసు తామరాకు లాంటిది కాదు. నాయన, అమ్మా, కన్న తల్లిని కాకపోయినా నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతాను. అమ్మా, నా తపస్సంతా ధారపోసేలా కానీ నీ శాపాన్ని ఈ పుత్ర వ్యామోహంలోనే పడి అల్లాడిపోయేదవు కాక. నాయన, నాయన! ఇలా వేసుకుని ఏటి కాడా
మందిరమ్మా అదే మా మీ కుమ్మ ఏ పూల తేనే తెచ్చి పూజ చేసిరమ్మా తల్లి ఎవరమ్మా మీరు పోయేరాను తల్లి బిడ్డ ఏడుపు విని ఇలా పరిగెత్తుకొచ్చాం అవునమ్మా నువ్వెవరమ్మా నీది ఊరు నీ పేరేంటి ఈ అందాల బరినే నా బిడ్డే తల్లి ఊరు పర్వతపురం కామాక్షి అంటారు నన్ను నాకు ఈ పశుపాపను పరమశివుడు ప్రసాదించాడు ఆయన సంకల్ప మాత్రాన పుట్టిన ఈ శిశువును ఎలా సంరక్షించడమో ఏం చేయడమో తోచటం లేదు ఏమిటమ్మా మేమేడుగురం ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళు మా పెద్దక్క మాత్రం ఇంటి దగ్గర ఇదే మక్కువ పడ్డా అనాయకుణ్ణే కట్టుకున్నా అన్యోన్యంగా ఉంటున్నాం అయినా అదేం కర్మమో మాలో ఒక్కరేది తల్లి కంటపడ్డ వేరేలా కట్టుకున్నాం కనిపించిన దేవరికల్లా మృక్కులు ఇచ్చాం ఎన్ని చేసినా మా కొరత తీరలేదు తల్లి మా కోన పశుకూల పారాడలేదమ్మా అమ్మా నువ్వు కోపం తెచ్చుకోనంటే నా కోపమే పాపమైంది ఆ పాపమే అరమరికి లేకుండా అడగండి కై మూడ్చి అడుగుతున్నావమ్మా నిండు మనసుతో నీ చంటి పాపను మాకు దయచేస్తే మా కంటి బాపుగా చూసుకుంటాం మా కొండ రాజ్యానికి ఏలికగా చేసుకుంటాం దైవ నిర్ణయాన్ని తప్పించగలనా తల్లులారా మీరింత మక్కువ పడి అడుగుతూ ఉంటే కాదనగలనా నా చిట్టి తండ్రిని ఇక నుంచి మీరే కడుపులో పెట్టుకుని సంరక్షించండి నాయన కర్తవరాయ నా బంగారు తండ్రి నా చిట్టి తండ్రిని మీ చేతుల్లో పెట్టాను కంటికి రెప్పగా కాపాడే భారం మీదే తల్లి